వచ్చారు. ప్రకాశం జిల్లా కనకిరి నియోజకవర్గం పీసీపల్లి మండలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 128వ జయంతిని పురస్కరించుకుని భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు గుట్టగాని పేతులు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు. సరిదాన్ని మంచిగా ఉంది, మరి మీరేమో నీ జాతి అంతా కోచుకుంటూ పెట్టుకొని బట్టలు లేకుండా తాజా చెప్పడం జరుగుతున్నాడు, మరి నువ్వు కోటేసుకుని జరుగుతున్నావు. మరి అది మరి గాంధీ గారు మరి కోచుకుంటూ పెట్టుకొని ఆయన బట్టలు లేకుండా జరుగుతున్నాడు, మరి దీనికి దానికి ఎంత ఇష్టమైన ఆయన ఏమన్నాడంటే నా జాతి అంతా ఆ కోచుకుంటూ పెట్టుకొని తిరగాలని ఆయన కోచుకుంటూ పెట్టుకున్నాడు, నేను మాత్రం నా జాతి కోటు పూర్తి సూటితో ఉండాలని నేను కోటు పూర్తి చేసుకుని ఉన్నాను. నా జాతి అభివృద్ధి కావాలా, నా జాతి డెవలప్ కావాలా, నేనున్నట్టు నా జాతి ఉండాలని ఆలోచనతో నేను ఉన్నానని చెప్పాను. మరి ఇప్పుడు నేను అందరూ ఓపిక మీటింగ్ వచ్చినందుకు చివరగా మరి మా మిత్రులు మరి కలిగి గుండగారి పేతురు పీసీపల్లి ఆంధ్రప్రదేశ్ దళిత రైతు కూలీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 128వ జయంతి జరిగినది. ఈరోజు 200-300 మందికి భోజనాలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున కార్యక్రమం చేసినాం. ఈ కార్యక్రమానికి మండల 18 పంచాయతీ పరిధిలోనే వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినారు. కనుక ఈ సందర్భంగా మరి మా దళిత సంఘ నాయకులు గుట్టగాని జోసఫ్ గారు, మరి బద్దిపూడి ఎబినేజర్, మేలపాటి రవి మరియు రాజు, మరియు మా సంఘ నాయకులు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి యజ్ఞవంతంగా ఈ కార్యక్రమం ముగించాము. ఈ జాతి కోసం ఆయన ఈ రాజ్యాంగం నిర్మాణం చేసి ఈ జాతి కోసం ఆయన ఎన్నో అభివృద్ధి కానీ ఓటు హక్కు కానీ మరి ఈ రాజ్యాంగంలో ఎస్సీలకి మాకు పొందుపరిచిన అభివృద్ధి కానీ మాకు పొందుపరిచినటువంటి మరి ఆయన రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ మరి మేము ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నామంటే ఆయన మా జాతి కోసం ఆయన రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు అభివృద్ధి సంక్షేమ పథకాలు అవన్నీ కూడా ఈరోజు ఎడ్యుకేట్ అయ్యి ఈ స్టేజ్కి మేము ఎదగలిగినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన రిజర్వేషను కల్పించడం అయితే కానీ ఆయన మా కోసం మరి ఈ జాతిని డెవలప్మెంట్ చేసి అభివృద్ధి పదంలో నడపాలని, ఈ జాతి ఇంకా ముందుకు పోవాలని, ఎడ్యుకేషన్ పరంగా చదవండి, పిల్లల్ని చదివించండి అనే ఆలోచనతో మేము ఈ మా తరం పిల్లకాయ పిల్లల్ని కానీ మరి ఇంకా ఎడ్యుకేషన్గా ప్రొవైడ్ చేసి చదివించాలనే ఆలోచనతో మేము ముందుకు తీసుకుపోతున్నాం. మరి ఈ కార్యక్రమంలో అన్ని విధాల అంబేద్కర్రావు 2 ఎకరాలను ఏర్పాటు చేసి గవర్నమెంట్ ఈరోజు మాకు 13 సెంట్లు పీసీపల్లి హెడ్ క్వార్టర్స్లో స్థలం ఇచ్చినట్టుగా త్వరలోనే దాన్ని ఎగ్గర ప్రతిష్ట చేయడానికి మరి ప్రయత్నం చేసుకుంటున్నాం. అలాగే దీనికి అంబేద్కర్ అసోసియేషన్ తరఫున ఇది రీడింగ్ రూమ్ కూడా 13 లక్షలకి దీనికి శాంక్షన్ అయ్యి ఉంది. దాని త్వరలోనే దీని నిర్మాణం చేపడతామని తెలియజేస్తున్నాం. ఒక మహోన్నతమైన వ్యక్తికి అప్పచెప్పి